Okay.
ఓకే థ్యాంక్స్ మేడం గారు. దసరా సందర్భంగా దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూడమని దుర్గమ్మకు పూజలు చేశాం. తప్పకుండా ఆశీర్వదిస్తారని నమ్మకం నాకుంది. ఈరోజు మనం అందరం కూడా నవరాత్రులు చాలా నిష్ఠతో ఎవరికి సాంప్రదాయ ప్రకారం వాళ్ళందరూ కూడా పాటించి ఈరోజు భక్తులు చూస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలన్నీ కూడా కోరుకుని వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క తల్లికి కానుకలు సమర్పించాలో సమర్పించే పరిస్థితికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అభీష్టాలని దుర్గమ్మ తల్లి తీర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇంత మునిపే పుష్కర సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఘాట్ రోడ్డు కానీ భద్రత విషయంలో కానీ ఇక్కడ వసతులు కానీ ఇవన్నీ ఆ రోజే పెద్ద ఎత్తున చేశాం. ఇది నిరంతరం కొనసాగించవలసిన కార్యక్రమం. ఆ రోజు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఏమేం కావాలో అన్ని వసతులు కల్పించడం జరిగింది. అదే మరిగా మనందరికీ తెలుసు, దుష్ట శక్తుల్ని జయించి లేకుంటే వాళ్ళందరినీ తుదముట్టించి మళ్ళీ ప్రజలను కాపాడిన శక్తి సామర్థ్యాలు దుర్గమ్మ తల్లికి ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని చల్లగా కాపాడమని అందరినీ దీవించి ముందుకు తీసుకోమని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ యొక్క దసరా సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి మీ బంధువులకు మిత్రులకు అందరికీ శుభం కలగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మనమందరం కూడా ఈ దసరా సందర్భంగా ఏదైతే చేస్తామో దానికి లగ్నం కూడా అవసరం లేదు. ఈరోజు మనం ఏ పూజ చేసి ఏ కార్యక్రమాలు చేపట్టినా దానికి జయప్రదం జరుగుతుంది. అలాంటి రోజున ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొక్కసారి దుర్గమ్మకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ రోజు ఒకే రాజధాని అమరావతిని రాష్ట్రం మొత్తం ప్రజలు సంకల్పించిన తర్వాత ఒకటి రెండు సార్లు కాదు, అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదించింది అసెంబ్లీలో. ఆ రోజు ఇక్కడే ఇల్లు కట్టుకున్నామని కూడా చెప్పారు. అదే మరిగా ఈ సంకల్పం ఎంత బలమైన సంకల్పం అంటే రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలు, దేశంలో ప్రపంచంలో ఉండే అన్ని దేవాలయాలకు పూజలు చేసి పవిత్ర మట్టిని పవిత్ర జలాలను తీసుకొచ్చాం. అదే సమయంలో మసీదులు కానీ అదే మరి చర్చిలు కానీ ఇతర ప్రార్థనాలయాల్లో కూడా పూజలు చేసి తీసుకొచ్చాం. ఇది ప్రజలందరి సంకల్పం, దేవతల దేవుళ్ళందరి ఆశీర్వాదాలు. అలాంటి సందర్భంలో ఏదో రోజుకోడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైతే మీరు ఆ రోజు ఆమోదించారో దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మాట తప్పడం ఎప్పుడూ మంచిది కాదు. అలాంటి వాళ్ళు దుర్గమ్మ తల్లి కూడా సహించదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అనడం ఏమ్మా.